నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం స్పందన ద్వారా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మండల అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి మండల అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం బీజేపీ నాయకుడు కాసా శ్రీనివాసులు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కార్యక్రమానికి అధికారులు తూట్లు పొడిచారని మండిపడ్డారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు కట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేరలేదన్నారు. ఇదే అంశంపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హులైన పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, పేదలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసే సమయంలో నన్ను గాని అధికారంలోకి తీసుకొస్తే నవరత్నాల పేరుతో ప్రతి ఒక్కరికి మేలు చేస్తానని చెప్పడం జరిగింది. ఆ నవరత్నాల్లో మొదటి రత్నం ఏంటంటే అందరికీ సొంత ఇంటి కళ. ఆ మొదటి రత్నానికి బుచ్చిరెడ్డిపాలెం మండలంలో అధికారులు తూట్లు పొడిచే అనర్హులైన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తూ అర్హులైన నిరుపేదల్ని వాళ్ళ కార్యాలయ చుట్టూ తిప్పుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీగా పలుమార్లు ప్రశ్నించాం, అయ్యా అధికారులు సచివాలయ వ్యవస్థ వాలంటీర్లు అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, అర్హులు మాత్రం అట్టే ఉండిపోతున్నారు. ఈ రోజు కూడా కూలీ నాలీ చేసుకుని జీవించే నిరుపేద కుటుంబాల వారు, పాసి పని చేసుకునే వాళ్ళు, చేనేత కార్మికులు ఈ రోజుకు బాడిగింట్లో ఉంటున్నారు. ఒక్కంతస్తు, రెండంతస్తు, మూడంతస్తు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు వస్తున్నాయి. మొట్టమొదట అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పి భారతీయ జనతా పార్టీకి అనేక మార్లు జరిగిన ప్రతి సమావేశంలో అధికారులకు సమర్పించడం జరిగింది. అయితే ఈ అధికారులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి అనర్హులు పట్టుకొడుతూ ఏసీ రూముల్లో కూర్చొని అధికార పార్టీ నాయకులు ఎవరికైతే స్లిప్పులు రాసిస్తారో వాళ్ళ అర్హుల అనర్హుల అని తేల్చకుండా వాళ్ళకిస్తూ నిరుపేదల పట్టుకొడుతున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, అయ్యా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జగనన్న ఇళ్లు పేరుతో ఇచ్చే డబ్బు 90% కేంద్రం నుంచే నిధులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకానికి తూట్లు పొడిస్తే, నిరుపేద కుటుంబాల వారికి పొట్ట కొడితే భారతీయ జనతా పార్టీగా చూస్తూ ఊరుకో. ఎందుకు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది? ఎందుకు దీన్ని అధికారులు ఈ విధంగా చేస్తున్నారు? వాళ్ళు గ్రౌండ్ లెవెల్లోకి రావాలా? ఎవరికి ఇల్లుందా లేదా చూడాలా? ఆ ఇళ్లను పరిశీలించాలా? ఎవడైతే నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలా? వెంటనే విచారించి అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రోజు జరిగే జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో జగనన్నకే చెప్పాలని వచ్చారు, జగనన్నకే చెబుదామని వచ్చారు, జగనమ్మకే అధికారులు చెప్తారని అందరూ కలిసి ఇళ్ల స్థలాల కోసం పట్టాలు ఇవ్వడం. అయ్యా జగనన్న, నువ్వైనా ఆలోచించు, నీ పథకానికి తూట్లు పడుతుంది, నీ పథకాన్ని నీ నాయకులు తొక్కేస్తున్నారు, నిరుపేదలను గమనించండి, అధికారులు మేమిచ్చిన అర్జీలు వెంటనే పరిశీలించండి, దీనికి జగనన్నకు పంపించాలని. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.